నాయక అంబేద్కర్ విజ్ఞాన భవన్లో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర బీసీ కార్యవర్గ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ 2024లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో 90% శాసనసభ 12 పార్లమెంటు స్థానాలను బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. దేశంలో 270 పార్లమెంటు స్థానాలను బీసీలకు కేటాయించాలని రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నామినేటెడ్ పదవుల్లో 60% పైబడి చైర్మన్లు బీసీలకు కేటాయించాలని బీసీలకు రాజ్యాధికారం కావాలని బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని రాష్ట్రంలో కేంద్రంలోని బీసీలకు 70% రిజర్వేషన్లు కల్పించాలని తమిళనాడు కర్ణాటక బీహార్ లాగే 9వ షెడ్యూల్లో పెట్టి అమలు చేయాలని కోరారు. వీటి సాధన కోసం త్వరలో మరో స్వాతంత్ర పోరాటం వలె రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు ఆధ్వర్యంలో డిసెంబర్ 7వ తేదీ నుండి బీసీ రథయాత్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో జరిపిస్తామని రథయాత్రలో బీసీ హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పెట్ట చంద్రపతిరావు కోరారు. అదేవిధంగా డిసెంబర్ 14-15వ తేదీల్లో రాష్ట్ర బీసీ నాయకులు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారని పర్యటనలో 139 కులాల బీసీ ప్రతినిధులు పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పెట్ట చంద్రపతిరావు, బీసీ న్యాయవాదుల అధ్యక్షులు చౌదరి లక్ష్మణరావు, డాక్టర్ పి సూర్యం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు, జాతీయ బీసీ కన్వీనర్ వై నాగేశ్వరరావు, రాష్ట్ర బీసీ మహిళా అధ్యక్షురాలు వై నూకానమ్మ, రాష్ట్ర కన్వీనర్ ఆవుల నరసింహరావు పాల్గొన్నారు. డిసెంబర్ 7వ తారీఖు నుండి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు గారి ఆధ్వర్యంలో బీసీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులందరితో జిల్లాలో రథయాత్ర ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా మేము అన్ని జిల్లాల్లో కూడా రథయాత్రను చేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో డిసెంబర్ 7వ తారీఖు నుంచి ఈ రథయాత్ర ఉంది. ఈ రథయాత్రని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకి మద్దతు కోరుతాము, అన్ని ప్రజా సంఘాలకి మద్దతు కోరుతాము. 139 కులాలు గల బీసీ కులాల అందరూ దీనికి మద్దతు ఇచ్చి ఈ రథయాత్రకి అందరూ కేంద్రం చేయాలని కోరుతున్నాం.